హలో ఆల్. ఈ చాప్టర్ లో ద సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ ఈ చాప్టర్ లో మనం చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటో చూద్దాం ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ లో సైటాలజీ అంటే ఏంటి? మనకి మామూలుగా స్టడీస్ గురించి క్వశ్చన్ అడిగినప్పుడు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ అడుగుతారు. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ సైటాలజీ అని అడిగితే ద స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ ద సెల్, వి కాల్ ఇట్ అస్ సైటాలజీ. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో సెల్ బయాలజీ అని కూడా పిలుస్తున్నాం. సెల్ బయాలజీ అంటే కంప్లీట్ గా సెల్ గురించి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద సెల్ గురించి తెలుసుకోవడాన్ని సెల్ బయాలజీ అంటున్నాం. డీటెయిల్డ్ గా సెల్ గురించి తెలుసుకోవడం. సో అసలు ఫస్ట్ సెల్ అనేది ఎలా డిస్కవర్ చేశారు, అసలు సెల్ అంటే ఏంటి, అసలు ఫస్ట్ సెల్ ని ఫస్ట్ మైక్రోస్కోప్ లో చూసిన అతను రాబర్ట్ హుక్. సో రాబర్ట్ హుక్ అనే అతను ఫస్ట్ మైక్రోస్కోప్ లో ఒక కార్క్ సెల్స్ ని చూశాడు. కార్క్ సెల్స్ అంటే యూజువల్ గా ఏంటి, డెడ్ సెల్స్. సో అతను జస్ట్ డెడ్ సెల్స్ అంటే బయట ఉన్న సెల్ వాల్ మాత్రమే చూశాడు, ఇంకేం చూడలేదు. సో ద ఎంప్టీ సెల్ వాల్స్ చూసి దాన్ని తన బుక్ మైక్రోగ్రాఫియా అనే బుక్ లో ఫస్ట్ సెల్ అనే పదం వాడాడనమాట. సో హీ అబ్జర్వ్డ్ సంథింగ్ అండర్ ద మైక్రోస్కోప్ అండ్ హీ టర్మ్డ్ ఇట్ యాజ్ సెల్స్. సో అతను ఫస్ట్ చూసిన సెల్స్ వచ్చి, సో యూజువల్గా కార్క్ సెల్స్ అనమాట. సో కార్క్ సెల్స్ కాబట్టి అవి ఓన్లీ సెల్ వాల్స్ ఉంటాయి. ఇవన్నీ చాలాసార్లు ప్రీవియస్ నీట్ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్స్. సో అతను ఫస్ట్ రాబర్ట్ హుక్ ఫస్ట్ మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసిన సెల్స్ ఏంటి, కార్క్ సెల్స్. అండ్ తను ఏ బుక్ లో సెల్ అనే పదం ఫస్ట్ వాడాడు, మైక్రోగ్రాఫియా. అసలు సెల్ అనే పదాన్ని ఎవరు ఇన్వెంట్ చేశారు, ఎవరు పెట్టారు అంటే రాబర్ట్ హుక్. సో దాని తర్వాత ఆంటోనీ వాన్ లివెన్ హుక్. సో ఇతను ఫ్రీ లివింగ్ సెల్స్ ని అబ్జర్వ్ చేశాడు. ఎలాంటివంటే బ్యాక్టీరియా, ప్రోటోజోవా, రెడ్ బ్లడ్ సెల్స్, స్పర్మ్స్, ఇవన్నీ. సో అతను చేసుకున్న హోమ్ మేడ్ మైక్రోస్కోప్ తో ఇవి అబ్జర్వ్ చేశాడు. దాని తర్వాత సెల్ లోపలి కంటెంట్స్. సో మళ్ళీ ఆల్ఫాన్సో కార్టి అనే ఒక అతను మనకి లివింగ్ సెల్స్ లో సబ్స్టెన్స్ ని అబ్జర్వ్ చేశాడు అనమాట. దాని తర్వాత రాబర్ట్ బ్రౌన్. యూజువల్గా సెల్ లోపల మనకి బ్రౌన్ కలర్లో చిన్న లేదా పిగ్మెంటెడ్ కలర్లో ఏదో ఒక హైలైటెడ్ కలర్లో ఒక రౌండ్ కలర్ బాడీ కనిపించింది. సో అది ఎందులో కనిపించింది అంటే ఆర్చిడ్ రూట్స్లో కనిపించింది. సో అతను ఫస్ట్ దాన్ని న్యూక్లియస్ అని టర్మ్ చేశాడు అనమాట. రాబర్ట్ బ్రౌన్ న్యూక్లియస్ని డిస్కవర్ చేసి దాన్ని టర్మ్ చేశాడు. సో అతను ఫస్ట్ ఎందులో అబ్జర్వ్ చేశారు అంటే ఆర్చిడ్ రూట్స్ లో అబ్జర్వ్ చేశాడు. సో వాళ్ళు దేంట్లో అబ్జర్వ్ చేశారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అలానే దాని తర్వాత వాన్ మాల్ అండ్ పర్కెన్జీ. సో మనకి హార్ట్ దగ్గర వస్తుంది పర్కెన్జీ ఫైబర్స్ అని. సో వాన్ మాల్ అండ్ పర్కెన్జీ అనే అతను. సో ప్రోటోప్లాస్ట్ అంటే ఏంటి, మనకి సెల్ వాల్ తీసేస్తే మిగిలిన భాగం మొత్తాన్ని మనం ప్రోటోప్లాస్ట్ అంటాం. అంటే సెల్ మెంబ్రెయిన్ తో పాటు ఉంటే ప్రోటోప్లాజం ప్లస్ సెల్ మెంబ్రెయిన్ రెండు కలిపితే మనం ప్రోటోప్లాస్ట్ అంటాం. సో దాన్ని ఫస్ట్ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ సోని ఎవరు అబ్జర్వ్ చేశారంటే వాన్ మాల్ అండ్ పర్కెన్జీ. సో వీళ్ళు జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ని ప్రోటోప్లాస్ట్ అని ఫస్ట్ పేరు పెట్టారు. సో దాని తర్వాత సెల్ థియరీ. సో వాట్ ఈస్ సెల్ థియరీ అంటే, సో ఇన్ 1838 లో మాథియాస్ షిల్డన్ అండ్ థియోడోర్ స్క్వాన్. సో మాథియాస్ షిల్డన్ అనే ఒక అతను లాయర్ టర్న్డ్ ఇన్ టు బాటనిస్ట్ అనమాట. స్క్వాన్ వచ్చి జువాలజిస్టే. సో షిల్డన్ బాటనిస్ట్ అండ్ స్క్వాన్ జువాలజిస్ట్. సో వీళ్ళిద్దరూ కలిసి అసలు సెల్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ఎక్కడ ఉంటుంది, దాని లోపల ఏమేమి కంటెంట్స్ ఉంటాయి, ఇవన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్నే మనం సెల్ థియరీ అంటాం. సో ఒక్కొక్క ఆర్గానిజంలో ఎలాంటి సెల్స్ ఉంటాయి, సో సెల్ ని స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని ఫస్ట్, ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజం సెల్ ద్వారానే తయారయ్యి ఉంటుంది అని అబ్జర్వ్ చేసి చెప్పింది మాథియాస్ షిల్డన్ అండ్ థియోడోర్ స్వాన్. సో షిల్డన్ అనే అతను బాటనిస్ట్ అండ్ స్వాన్ అనే అతను జువాలజిస్ట్. సో దాని తర్వాత ఈ థియరీ ప్రపోజ్ చేసిన తర్వాత చాలా డౌట్స్ వచ్చాయి. సో అసలు సెల్ థియరీలో అసలు ఈ సెల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని. సో దాన్ని సెల్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. కాబట్టి ఫైనల్గా జర్మన్ ఫిజియాలజిస్ట్ రుడాల్ఫ్ విర్చో అనే అతను
ఒక ఇంకొక చిన్న థర్డ్ ప్రిన్సిపల్ ని యాడ్ చేశారు సెల్ థియరీకి. సో ఇతను ఏం చెప్పాడంటే ఆల్ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ద డివిజన్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. అన్ని సెల్స్ కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుంచే చెప్పారు. సో దీనికి లాటిన్ లో ఒక ఫ్రేజ్ ఉంది, ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా, అంటే ఆల్ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ద డివిజన్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. అన్ని సెల్స్ కూడా ఇంతకు ముందున్న సెల్స్ డివైడ్ అవ్వడం వల్లే ఇప్పటికి సెల్స్ వచ్చాయని కనిపెట్టారు. తర్వాత లూయిస్ పాస్చర్ ఎక్స్పెరిమెంటల్ గా చూపించాడు అనమాట ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అనేవి, ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుంచి లైఫ్ అనేది ఎలా ఆరిజినేట్ అవుతుంది అని చెప్పి. సో వైరసెస్ అనేది యాక్చువల్ గా ఏ సెల్యులర్ ఆర్గానిజమ్స్, వైరసెస్ ని వాటిని అసలు సెల్ అనే చెప్పకూడదు మనం. సో ఇంకా దాని తర్వాత సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. సో సెల్ గురించి మనకి అర్థమైంది అనమాట. సో మనకి ఇక్కడ కనిపించేది ఈ రెండు పాయింట్స్ కలిపితే మనకి సో టోటల్ సెల్ థియరీ కంప్లీట్ అవుతుంది. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ సెల్స్ అండ్ ఆల్ సెల్స్ అరైజెస్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. సో సెల్ యాజ్ ఎ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. అసలు సెల్ అనేది ఎలా బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే, యూజువల్గా మనం ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే చాలా బ్రిక్స్ కావాలి. సో అలానే ఒక బాడీ, హ్యూమన్ బాడీ కానీ ఏదైనా ఆర్గానిజం కానీ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే మనకి చాలా సెల్స్ కావాలి, బిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ కావాలి, అన్ని సెల్స్ కావాలి. సో యూజువల్గా ఏంటంటే సెల్ ప్రతి ఒక్క బాడీ పార్ట్స్లోనూ సెల్స్ ఉంటుంది. సో గ్రూప్ ఆఫ్ సెల్స్ టుగెదర్ కాల్డ్ టిష్యూ. సో టిష్యూ అనేది ఫస్ట్ నామెన్క్లేచర్ ఇచ్చింది గ్రూ అనే అతను. సో దాని తర్వాత గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ టిష్యూస్ టుగెదర్ విల్ ఫార్మ్ ఎన్ ఆర్గాన్ అనమాట. తర్వాత డిఫరెంట్ ఆర్గాన్స్ టుగెదర్ యాజ్ ఆర్గాన్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అనేది ఒక ఆర్గాన్, హార్ట్ టు ఆర్టరీస్ ఒక ఆర్గాన్, వెయిన్స్ ఒక ఆర్గాన్, అన్నీ కలిపితే సర్క్యులేటరీ సిస్టమ్ అవుతుంది. సో అలా చాలా ఆర్గాన్ సిస్టమ్స్, డైజెస్టివ్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, యూరినరీ సిస్టమ్, ఇలా అన్ని సిస్టమ్స్ అన్ని కలిపితే ఆర్గానిజం అవుతుంది అనమాట. సో ఫస్ట్ బేసిక్ యూనిట్ సెల్. గ్రూప్ ఆఫ్ సెల్స్ టుగెదర్ వీ కాల్ ఇట్ యాజ్ టిష్యూ. Group of tissues together we call it as organ. Group of organs together we call it as organ system. Group of organ systems together we call it as organism. తర్వాత బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెల్స్ ఏంటో గుర్తుపెట్టుకుందాం. సో సెల్స్ ఆర్ హైలీ కాంప్లెక్స్ అండ్ ఆర్గనైజ్డ్ అనమాట. సో ఒక్కొక్క సెల్ ఒక్కోలా ఉంటుంది, లోపల స్ట్రక్చర్ కూడా చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. సెల్ ఆర్గనల్స్ దగ్గర నుంచి మెంబ్రెయిన్ బౌండెడ్ సెల్ ఆర్గనల్స్, నాన్ మెంబ్రెయిన్ బౌండెడ్ సెల్ ఆర్గనల్స్, ఇంకా మెంబ్రెయిన్ బౌండెడ్ లో కూడా డబుల్ మెంబ్రెయిన్ బౌండెడ్ సెల్ ఆర్గనల్స్, అలా సింగిల్ మెంబ్రెయిన్ బౌండెడ్ సెల్ ఆర్గనల్స్, ఇలా రకరకాలు ఉంటుంది. సో సెల్, ప్రతి సెల్ జెనెటిక్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో దాన్ని యూస్ చేసుకుంటుంది. సెల్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ మోర్ ఆఫ్ దెమ్ సెల్స్. వాటి లాంటి వాటినే తయారు చేస్తాయి అవి, అండ్ అక్వైర్ అండ్ యూటిలైజ్ ఎనర్జీ. సో సెల్లో కూడా హెటెరోట్రోప్స్ ఉంటాయి, ఆటోట్రోప్స్ ఉంటాయి యూనిసెల్యులర్ అయితే. సో అలా ప్రతి ఒక్క సెల్ ఎనర్జీ కోసం డిపెండ్ అవుతుంది లేదా తనకు తానుగా తయారు చేసుకుంటుంది. సో చాలా కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి సెల్లో, అలానే న్యూమరస్ మెకానికల్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. అంటే ఒక ఏదన్నా ట్రాన్స్పోర్టేషన్ జరగద్ది, అలానే లోపల ఎక్సోసైటోసిస్, ఎండోసైటోసిస్. తర్వాత సెల్ అనేది స్టిములస్కి రెస్పాండ్ అవుతుంది. సో సెల్ఫ్ రెగ్యులేషన్, దానికి అది రెగ్యులేట్ చేసుకోగలదు సెల్ అనేది. అంటే ఏదన్నా ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు దానికి అది కరెక్ట్గా మళ్ళీ బ్యాలెన్స్ని మళ్ళీ తీసుకురావడానికి చాలా ట్రై చేయగలదు. సో యూనిసెల్యులర్ సెల్లో కూడా ఇప్పుడు ఏంటంటే చాలా రకాలు ఉంటాయి. మనం ఈ చాప్టర్ ఎంటైర్గా మనం తెలుసుకోవాల్సింది సెల్లో టైప్స్ అనమాట. సో మనకి చాలా రకాల సెల్స్ ఉంటాయి. యూనిసెల్యులర్ యూజువల్గా ఇక్కడ డివిజన్స్ ఎలా ఉంటుందంటే యూనిసెల్యులర్, మల్టీసెల్యులర్, తర్వాత యూకారియోటిక్, ప్రోకారియోటిక్, దాని తర్వాత ప్లాంట్ సెల్, యానిమల్ సెల్, ఇలా డిఫరెన్సెస్ ఇలా చదివితే మనకి ఈజీగా అవుతుంది. సో ఇక్కడ పిక్చర్లో కొన్ని ఇచ్చారు ఆర్బీసీ. ఈ సెల్స్ ఎలా ఉంటాయి, బైకాన్కేవ్ షేప్లో ఉంటాయి. ఎందుకు అంటే ఎక్కువ ఆక్సిజన్ క్యారీ చేయాలి కాబట్టి, ఆ ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ కోసం ఇవి రౌండ్ షేప్, ఇవి బైకాన్కేవ్ షేప్లో ఉంటాయి. అలానే డబ్ల్యూబీసీ, డబ్ల్యూబీసీ అమీబాయిడ్ షేప్లో ఉంటాయి. ఎందుకంటే ఇవి స్కావెంజర్స్, మనం వెళ్ళి ప్యాథోజెనిక్స్ ని పట్టుకొని రావాలి కాబట్టి వీటికి అమీబాయిడ్ సెల్స్ ఉంటాయి, అమీబాయిడ్ షేప్ ఉంటుంది. తర్వాత ఎక్కడైతే ప్రొటెక్షన్ కావాలో అక్కడంతా కాలమ్నార్ ఎపిథీలియం సెల్స్ ఉంటాయి. ఎక్కడైతే మనకి కండక్షన్ అనేది ఫాస్ట్గా జరగాలో అక్కడంతా నర్వ్ సెల్స్, బ్రాంచ్డ్ నర్వ్ సెల్స్ ఉంటాయి. తర్వాత ట్రాచిట్స్, ట్రాచిట్స్ అనేది జైలరీ సెల్స్ అనమాట. మనకి ప్లాంట్స్లో వాటర్ కండక్టింగ్ సిస్టమ్కి ఒక రకమైన టిష్యూస్ ఉంటాయి,
ఫుడ్ కండక్టింగ్ కి ఒక రకమైన టిష్యూస్ ఉంటాయి. సో ఇవన్నీ వాటర్ మినరల్ కండక్షన్స్ కి ట్రాచిట్స్. దాని తర్వాత మీసోఫిల్ సెల్స్. మీసోఫిల్ సెల్స్ అన్ని ఆకుల్లోనే ఉంటాయి. సో ఇవేంటంటే మీసోఫిల్ సెల్స్ లో మనకి ఎక్కువ క్లోరోప్లాస్ట్లు ఉంటాయి, కాబట్టి మనకి హ్యూజ్ అమౌంట్ లో ఫోటోసిన్సిస్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో దాని తర్వాత ఇప్పుడు మనం చూడాల్సింది యూనిసెల్లర్ మల్టీసెల్లర్ ఆర్గానిజమ్స్ గురించి. సో యూనిసెల్లర్ అంటే ఓన్లీ సింగిల్ సెల్ గానే వాటి లైఫ్ మొత్తం లీడ్ చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ అమీబా, పారామీషియం, యుగ్లీనా. సో ఇంకా బ్యాక్టీరియాలో అయితే మనకి సింగిల్ సెల్ యూనిసెల్యులర్, బ్యాక్టీరియా మోస్ట్లీ యూనిసెల్యులరే. సో ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మల్టీసెల్లర్ తీసుకుంటే, ఒక ట్రీయో ఎలిఫెంటో తీసుకుంటే చాలా బిలియన్స్ ఆఫ్ సెల్స్ తో తయారు చేయబడి ఉంటుంది. సో ప్లాంట్ సెల్స్, ప్లాంట్ యానిమల్స్ అన్ని కూడా మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్సే. కానీ ఏ సెల్ అయినా సరే, సింగిల్ సెల్యులర్ అయినా మల్టీసెల్యులర్ అయినా, వాటి లైఫ్ అవి స్టార్ట్ చేయాల్సింది సింగిల్ సెల్ నుంచే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ సెల్ అంటే అవి సింగిల్ సెల్తోనే ఉంటాయి, సింగిల్ సెల్తోనే ఎండప్ చేస్తాయి లైఫ్ని. కానీ మల్టీసెల్యులర్ ఎలాగంటే వాటి లైఫ్ని ఒక సెల్ నుంచి, జైగోట్ అనే ఒక్క సెల్ నుంచి లైఫ్ని స్టార్ట్ చేసి అలా మల్టిప్లై అయ్యి 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 అవి ఫైనల్గా మనకేంటి, ఒక పెద్ద ఆర్గానిజంగా అవుతుంది. సో యూనిసెల్యులర్ అయినా మల్టీసెల్యులర్ అయినా ఒక సింగిల్ సెల్ నుంచే స్టార్ట్ అవుతుంది వాటి లైఫ్. సో యూజువల్గా సెల్స్ అనేవి బిల్డింగ్ బ్లాక్స్ మాత్రమే కాదు, మన బాడీకి స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద లైఫ్. ప్రతి ఒక్క సెల్ దాని పని కరెక్ట్గా చేస్తే మన బాడీ కరెక్ట్గా ఫంక్షన్ చేస్తుంది. సో యూజువల్గా జార్జ్ గే అనే అతను జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో ఫస్ట్ హ్యూమన్ సెల్ని తీసుకొని దాన్ని కల్చర్ చేశారనమాట. ఆ హ్యూమన్ సెల్ కూడా ఎక్కడి నుంచి తీసుకున్నారంటే మాలిగ్నెంట్ ట్యూమర్, ఒక క్యాన్సర్ సెల్ని తీసుకొని, హెల్లా అనే పేషెంట్ క్యాన్సర్ సెల్ని తీసుకొని, సో దాన్ని వాళ్ళు టిష్యూ కల్చర్ చేశారు. ఫస్ట్ హ్యూమన్ సెల్ టు టిష్యూ కల్చర్ వచ్చి హెల్లా అనే ఆమె యొక్క క్యాన్సర్ సెల్స్ అనమాట. దీని మీద ఒక మూవీ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చి టోటిపొటెన్సీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నీట్ వైజ్. సో టోటిపొటెన్సీ అంటే అది టోటల్గా ఏ సెల్గా అయినా మారగలదు, అది టోటిపొటెన్సీ. యూజువల్గా ఏంటంటే టోటిపొటెన్సీ అనే క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ మనం ప్లాంట్ సెల్స్లో చూస్తాం ఎక్కువగా. ఇప్పుడు మనం కొన్ని కొన్ని ప్లాంట్స్లో లీఫ్ని మనం ప్లాంట్ చేసినా అది చెట్ అవుతుంది, తర్వాత రూట్ని ప్లాంట్ చేసినా చెట్ అవుతుంది, స్టెమ్ని ప్లాంట్ చేసినా చెట్ అవుతుంది. సో అంటే ప్లాంట్స్ లో ఈ టోటిపొటెన్సీ నేచర్ ఎక్కువ ఉంటుంది. సో జర్మన్ బాటనిస్ట్ ఫస్ట్ హెబర్ల్యాండ్ వచ్చి ఫస్ట్ లివింగ్ ప్లాంట్ సెల్ కి ఆ కెపాసిటీ ఉంది అని చెప్పి ఫస్ట్ చెప్పిన అతను హెబర్ల్యాండ్ అనే అతను. సో మనం ల్యాండ్ అంటేనే అది బయాలజీ కిందకి వస్తుంది కాబట్టి అలానే అతని పేరు గుర్తుపెట్టుకోవచ్చు. సో టోటిపొటెన్సీ నేచర్ వచ్చి మనకి ప్లాంట్ సెల్స్ లో ఎక్కువ ఉంటుంది. యానిమల్ సెల్స్లో వచ్చి కొంచెం స్టెమ్ సెల్స్లో మాత్రమే టోటిపొటెన్సీ ఉంటుంది, కానీ ప్లాంట్ సెల్స్లో అలా కాదు. ప్రతి సెల్స్కి మోస్ట్ ఆఫ్ ద సెల్స్కి ఉంటుంది టోటిపొటెన్సీ. సో దాని తర్వాత సెల్ సైజు షేపు, ఇవి కూడా ఇంపార్టెంట్ ఈ టాపిక్ కూడా. సెల్ సైజు షేపు అంటే సెల్ సైజ్ పెరిగే కొద్దీ లోపల ఏంటంటే అంత కొంచెం ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ కష్టం అవుతుంది చిన్న సెల్ కంటే కూడా. ఇంకొకటి ఏంటంటే వాల్యూమ్ పెరిగే కొద్దీ మనకి సర్ఫేస్ ఏరియా కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఈ యూజువల్గా కొన్ని దగ్గర ఏంటంటే ఎక్కువ అబ్జార్ప్షన్ జరగాలంటే సర్ఫేస్ ఏరియా ఎక్కువ కావాలి. సో దానికోసం మనకి మైక్రోవిల్ అయి ఉంటుంది. సో దానివల్ల ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో మనకి మూడు రకాల సెల్స్ ఉంటాయన్నమాట మల్టీసెల్యులర్ ఆర్గానిజంలో. ఒకటి అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్, అంటే టోటిపొటెన్సీ లాగా. ఇప్పుడు మెరిస్టమాటిక్, ప్లాంట్స్లో అయితే మెరిస్టమాటిక్, యానిమల్ సెల్లో అయితే స్టెమ్ సెల్. వీటిని అన్డిఫరెన్షియేటెడ్ అంటాం, అంటే వీటిని ఏ సెల్గా అయినా కన్వర్ట్ చేసేయచ్చు అనమాట. ఇంకొకటి డిఫరెన్షియేటెడ్, ఇవి ఒక్కసారి ఇంకా ఫైనల్గా డిఫరెన్షియేట్ అయిపోతే వాటి పని అవి చేస్తాయి, ఇంకా వేరే సెల్స్గా అస్సలు డిఫరెన్షియేట్ అవ్వనే అవ్వవు. ఇంకొకటి డిఫరెన్షియేషన్, ఇవేంటంటే ఫస్ట్ డిఫరెన్షియేట్ అయి ఉంటుంది. ఫస్ట్ డిఫరెన్షియేట్ అయిన తర్వాత అవి ఎప్పుడైతే అవసరం అవుతాయో మళ్ళీ వేరే రకంగా మారడానికి రెడీ అయిపోతాయి. దాన్ని డిఫరెన్షియేషన్ అంటాం. ఫస్ట్ డిఫరెన్షియేట్ అయిపోయి మళ్ళీ ఎటువంటి సెల్గా అయినా మారడానికి రెడీ అయిపోతాయి, దాన్ని డిఫరెన్షియేషన్ అంటాం. సో దాని తర్వాత యానిమల్ సెల్, ప్లాంట్ సెల్. సో యానిమల్ సెల్కి ప్లాంట్ సెల్కి మనకున్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అంటే,
సో యూజువల్గా యానిమల్ సెల్స్ వచ్చి మనకి బయట సెల్ వాల్ ఉండదు, ప్లాంట్ సెల్కి అలా కాదు, బయట సెల్ వాల్ ఉంటుంది ఖచ్చితంగా. సో యానిమల్ సెల్కి ఓన్లీ ఫస్ట్ వచ్చేది ఔటర్ మోస్ట్ స్ట్రక్చరే ప్లాస్మా మెంబ్రేన్, అదే ప్లాంట్ సెల్కి వచ్చి ఔటర్ మోస్ట్ స్ట్రక్చర్ వచ్చి సెల్ వాల్. ఆ సెల్ వాల్లో కూడా మనకి సెల్యులోజ్ ఉంటుంది. సో యానిమల్ సెల్లో వాక్యూల్స్ ఉంటాయి కానీ చాలా చిన్నగా ఉంటాయి, ప్లాంట్ సెల్స్లో అలా కాదు, సెంట్రల్ వాక్యూల్ అతి పెద్ద వాక్యూల్ ఉంటుంది. సో యానిమల్ సెల్లో అసలు ప్లాస్టిడ్స్ అనేవే ఉండవు, ప్లాంట్ సెల్స్లో అలా కాదు, ప్లాస్టిడ్స్ ఉంటాయి. సో ప్లాస్టిడ్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి, క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్, ల్యూకోప్లాస్ట్ ఇలాగా. సో మనకి సెంట్రియోల్స్, సెంట్రోజోమ్స్ అనేవి యానిమల్ సెల్లో ఉంటాయి, ప్లాంట్ సెల్లో ఉండవు ఈ సెంట్రియోల్స్, సెంట్రోజోమ్స్. సో యూజువల్గా వచ్చి మనకి సో యూజువల్గా ఫుడ్ స్టోరింగ్ పాలీసాకరైడ్ వచ్చి యానిమల్ సెల్లో గ్లైకోజన్, అదే ప్లాంట్ సెల్లో అయితే స్టార్చ్ అన్నమాట. సో మనకి సెల్ డివైడ్ అయ్యేటప్పుడు సైటోకైనసిస్, సో సెల్ ఎప్పుడైతే సైటోప్లాజం కూడా డివైడ్ అవుతుందో అప్పుడు సెంటర్లో ఒక ప్లేట్ లాగా ఉంటుంది అనమాట, దాన్ని ఫ్రాగ్మోప్లాస్ట్ అంటాం. ఆ ఫ్రాగ్మోప్లాస్ట్ అనేది మనకి ప్లాంట్ సెల్లో, యానిమల్ సెల్లో అస్సలు ఫామ్ అవ్వదు, ఎందుకంటే యానిమల్ సెల్లో సెల్ వాల్ ఉండదు కాబట్టి. ఆ ఫ్రాగ్మోప్లాస్ట్ అనేది మనం ప్లాంట్ సెల్లో చూడొచ్చు, సెల్ వాల్ డెవలప్ అవ్వాలి కాబట్టి ఆ ఫ్రాగ్మోప్లాస్టే ఇన్ ఫ్యూచర్లో మనకి ప్లాంట్ సెల్గా డెవలప్ అవుతుంది కాబట్టి. సో ప్లాంట్ సెల్ వాల్గా డెవలప్ అవుతుంది కాబట్టి. దాని తర్వాత ప్రోకారియోటిక్కి యూకారియోటిక్కి డిఫరెన్స్. సో ప్రోకారియోటిక్కి యూకారియోటిక్కి మేజర్ డిఫరెన్స్ వచ్చి న్యూక్లియర్ మెంబ్రెయిన్. సో న్యూక్లియర్ మెంబ్రెయిన్ మనకు ఉండదు ప్రోకారియోటిక్స్లో, యూకారియోటిక్స్లో న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ప్రోకారియోట్ అంటే అర్థం ఏంటంటే బిఫోర్ న్యూక్లియస్ అని, యూకారియోట్ అంటే అర్థం ట్రూ న్యూక్లియస్ అని. అన్ని బ్యాక్టీరియా కూడా, కింగ్డమ్ మొనేరా మొత్తం కూడా మనకి యూనిసెల్యులర్ ప్రోకారియోటిక్ కిందకే వస్తుంది. సో కింగ్డమ్ మొనేరా తప్ప మిగతా అవన్నీ కూడా మనకి యూకారియోట్స్ కిందకి వస్తాయి. సో డిఎన్ఏ వచ్చి నేకడ్ అనమాట. సో యూకారియోటిక్స్లో ప్రోటీన్స్తో కంబైన్ అయి ఉంటుంది, క్రోమోజోమ్స్ ఒకే ఒక క్రోమోజోమ్ ఉంటుంది అంతే. యూకారియోటిక్స్లో అలా కాదు, చాలా క్రోమోజోమ్స్ ఉంటాయి. సో న్యూక్లియస్ అసలు ఉండదు, న్యూక్లియస్ యాబ్సెంట్ అనమాట, అది జస్ట్ ఆ సెంటర్లో ఒక నేకడ్ డిఎన్ఏ ఉంటుంది అంతే. యూకారియోటిక్స్లో డిఎన్ఏ, సారీ యూకారియోటిక్స్లో న్యూక్లియస్ అనేది ఉంటుంది. సో తర్వాత సెల్ డివిజన్, సెల్ డివిజన్కి వస్తే ప్రోకారియోటిక్స్లో ఏ మైటోసిస్, సో యూకారియోటిక్ వచ్చేసరికి మైటోసిస్, మియోసిస్ రెండు జరుగుతాయి. రైబోజోమ్స్ ప్రోకారియోటిక్స్లో 70S రైబోజోమ్స్, మనకి 80S రైబోజోమ్స్ అసలు ఉండవు. సో 70S కి డివిజన్ సబ్ డివిజన్ వచ్చి 50S ఇంకా 30S. ఎస్ అంటే స్వెడ్బర్గ్ అని అర్థం. సో కానీ రైబోజోమ్స్ కనిపెట్టిన అతను వచ్చి పెల్లాడ్, జార్జ్ పెల్లాడ్ అనే అతను. మనకి యూజువల్గా కన్ఫ్యూజ్ చేయడానికి మనం ఏమనుకుంటాం, స్వెడ్బర్గ్ అనే అతనే కనిపెట్టారు అనుకుంటాం. సో స్వెడ్బర్గ్ అంటే యూనిట్స్ పేరు స్వెడ్బర్గ్. దాని తర్వాత అతను రైబోజోమ్స్ కనిపెట్టింది వచ్చి జార్జ్ పెల్లాడ్. సో ఎండోమెంబ్రేన్ సిస్టమ్, సో ప్రోకారియోటిక్స్లో అసలు ఎండోమెంబ్రేన్ సిస్టమే ఉండదు, యూకారియోటిక్స్లో అలా కాదు, ఎండోమెంబ్రేన్ సిస్టమ్ ఉంటుంది. మైటోకాండ్రియా అసలు ఉండదు, అది మైటోకాండ్రియాని ఏది రీప్లేస్ చేస్తుంది అంటే ప్రోకారియోటిక్స్లో మీసోజోమ్స్ అనేవి రీప్లేస్ చేస్తాయి. సో మనకి రెస్పిరేటరీ ఎంజైమ్స్ అనేవి మీసోజోమ్స్లో ఉంటాయి కాబట్టి మీసోజోమ్స్లోనే మనకి రెస్పిరేషన్ అనేది జరుగుద్ది ప్రోకారియోటిక్స్లో. అదే యూకారియోటిక్స్లో వస్తే మనకి మైటోకాండ్రియానే ఉంటుంది. తర్వాత క్లోరోప్లాస్ట్, క్లోరోప్లాస్ట్ ఉండదు ప్రోకారియోటిక్స్లో. సో యూకారియోటిక్స్లో అలా కాదు, క్లోరోప్లాస్ట్లో అనేది ఉంటుంది. సెల్ వాల్, సెల్ వాల్ అనేది నాన్ సెల్యులోసిక్, ప్రోకారియోటిక్స్ విల్ నాట్ విల్ హ్యావ్ ఎ సెల్ వాల్ కానీ అది నాన్ సెల్యులోసిక్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి సెల్ ప్లాంట్ సెల్స్లో, అదే యూకారియోటిక్స్లో అయితే ప్లాంట్స్లో సెల్ వాల్ ఉంటుంది, అలానే ఫంగైలో కూడా సెల్ వాల్ ఉంటుంది. ఫంగైలో ఉండే సెల్ వాల్ వచ్చి మనకి లిగ్నిన్తో తయారై ఉంటుంది, సో లిగ్నిన్ సారీ కైటిన్తో తయారై ఉంటుంది కాబట్టి అది కొంచెం వైట్ కలర్లో ఉంటుంది. అలానే ప్లాంట్స్లో అయితే మనకి సెల్లోజే ఉంటుంది మేజర్గా. సో దాని తర్వాత ఎక్సోసైటోసిస్, ఎండోసైటోసిస్ అంటే సెల్ కంటెంట్స్ని లోపలికి తీసుకోవడం, బయటకు వదిలేయడం. సెల్ కంటెంట్స్ని లోపలికి తీసుకోవడాన్ని ఎండోసైటోసిస్ అంటాం, అలానే సెల్లో ఉండే కంటెంట్స్ని బయటకు వదిలేయడాన్ని ఎక్సోసైటోసిస్ అంటాం. సో మనకి అలాంటివి ఏవి ప్రోకారియోటిక్స్లో ఉండవు కానీ యూకారియోటిక్స్లో ఉంటాయి. సో లోకోమోషన్, యూజువల్గా ఒకే ఒక ఫైబ్రిల్ ఉంటాయి, దాన్ని ఫ్లజెల్లా అని పిలుస్తాం ప్రోకారియోటిక్లో అయితే. కానీ యూకారియోటిక్లో అయితే సీలియా ఉంటుంది, ఫ్లజెల్లా ఉంటుంది, మనకి ఇలా స్ట్రక్చర్స్ ఉంటాయి లోకోమోషన్కి. ఇప్పుడు పారామీషియము,
యూగ్లీనా వీటన్నిటిలో చూస్తే మనకి బయట అంతా కూడా మనకి సీలియా ఉంటుంది ఆల్ ఓవర్ ద బాడీ. సో కామన్ గా యూకారియోటిక్స్ కి ప్రోకారియోటిక్స్ కి కామన్ గా ఉండే పాయింట్ ఏంటంటే ప్లాస్మా మెంబ్రేన్. సో ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్ సిమిలర్ స్ట్రక్చర్ ఫాస్ఫోలిపిడ్ బైలేయరే ఉంటుంది. సో ఇంకా జెనెటిక్ ఇన్ఫర్మేషన్ వచ్చి డిఎన్ఏలోనే ఉంటుంది. సో ఐడెంటికల్ జెనెటిక్ కోడ్. సో ఒక ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ ఇవన్నీ సిమిలర్ గా ఉంటాయి మెకానిజం. మెటబాలిక్ పాత్వే గ్లైకోలైసిస్ టీసీఏ సైకిల్ ఇవన్నీ కూడా సిమిలర్ గానే ఉంటాయి ప్రోకారియోటిక్ లోను యూకారియోటిక్ లోను. దాని తర్వాత ఏటీపీ వచ్చి మనకి కెమికల్ ఎనర్జీ ఏటీపీ కూడా సిమిలరే. దాని తర్వాత ఫోటోసింథసిస్ సైనోబాక్టీరియాకి గ్రీన్ ప్లాంట్స్ కి రెండిట్లోనూ ఫోటోసింథసిస్ అనేది సేమ్ గానే జరుగుతుంది. లైట్ రియాక్షన్ డార్క్ రియాక్షన్ ఇవన్నీ కూడా. సో యూకారియోటిక్స్ లో దొరికేది ప్రోకారియోటిక్స్ లో దొరకనివి ఏంటి అంటే, సో న్యూక్లియస్ అనేది డివైడ్ అవుతుంది యూకారియోటిక్స్ లో. న్యూక్లియస్ కానీ సైటోప్లాజం కానీ డివైడ్ అవుతాయి, కానీ ప్రోకారియోటిక్స్ లో అలాంటివి జరగవు. సో సపరేటెడ్ గా న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటుంది యూకారియోటిక్స్ లో. ప్రోకారియోటిక్ లో అయితే అలాంటివి ఏవి ఉండవు. దాని తర్వాత కాంప్లెక్స్ మెంబ్రేన్ సైటోప్లాస్మిక్ ఆర్గనల్స్ మనకి ఎండోప్లాస్మిక్ రెటికులం కానీ గోల్గి కాంప్లెక్స్ లైసోజోమ్స్ పెరాక్సిజోమ్స్ ఇవన్నీ ఉంటాయి లోపల యూకారియోటిక్స్ లో. ప్రోకారియోటిక్స్ లో ఇలాంటి సెల్ ఆర్గనల్స్ ఏమీ ఉండవు. ఓన్లీ మనకి బాగా కామన్ సెల్ ఆర్గనల్ వచ్చి రైబోజోమ్స్. సో సైటోస్కెలిటల్ సిస్టమ్ ఉంటుంది, మైక్రోట్యూబ్యూల్స్ మైక్రోఫిలమెంట్స్ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ ఇవన్నీ సీలియా ఫ్లెజెల్ ఇవన్నీ కాంప్లెక్స్ స్ట్రక్చర్ అనమాట. సో సెల్ వాల్ కి చుట్టూ సెల్లోజ్ ఉంటుంది ప్లాంట్స్ కి అయితే. సో సెల్ డివిజన్ వచ్చి మైక్రోట్యూబ్యూల్ వల్ల అంటే మనకి స్పిండిల్ ఫైబర్స్ ఫామ్ అవుతాయి. ఆ స్పిండిల్ ఫైబర్స్ ఎక్కడి నుంచి అంటే మైక్రోట్యూబ్యూల్స్ నుంచి ఫామ్ అవుతాయి. సో రెండు కాపీస్ ఆఫ్ డిఎన్ఏ అనమాట డిప్లాయిడ్, అంటే ఒక కాపీ ఒక సెల్కి వెళ్తుంది ఇంకొక కాపీ ఇంకో సెల్కి వెళ్తుంది. సో సెక్షువల్ రీప్రొడక్షన్ అయితే మియోసిస్ జరుగుతుంది లేదా మియోసిస్ ఇంకా ఫర్టిలైజేషన్ ద్వారా. మనకి ప్రోకారియోటిక్స్ యూకారియోటిక్స్ సో ఓవరాల్ కెమికల్ కంపోజిషన్ మెటబాలిక్ పాత్వేస్ అవన్నీ సిమిలర్ గానే ఉంటుంది, కానీ ప్రోకారియోటిక్స్కి యూకారియోటిక్స్కి ఇంకొక సిమిలారిటీ ఉంది సెల్ వాల్. సో కొన్ని ప్రోకారియోటిక్స్ లో ఉండే సెల్ వాల్ ఏంటంటే పెప్టోగ్లైకన్, యూకారియోటిక్స్ లో ఉండే సెల్ వాల్ ఏంటంటే కైటిన్ సెల్యులోస్ హెమీసెల్యులోస్ పెక్టిన్ లెగ్నిన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఏ యూకారియోటిక్ కి కానీ పెప్టిటోగ్లైకన్ అనే సెల్ వాల్ అస్సలు ఉండదు. సో ఇంకా నీట్ వైజ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే దీంట్లో మనం చూడాల్సింది చాలా స్మాలెస్ట్ సెల్ ఏంటి, ఇప్పటిదాకా నోను చాలా స్మాలెస్ట్ సెల్ వచ్చి మనకి మైకోప్లాస్మా అనమాట. మైకోప్లాస్మా ద నోన్ స్మాలెస్ట్ లివింగ్ ఆర్గానిజం ఇన్ ద ఆన్ ద ఎర్త్. సో మనకి కొన్నిసార్లు మైకోప్లాస్మా అని ఇవ్వకుండా పీపీఎల్ఓ అని ఇస్తారు, ప్లూనో న్యూమోనియా లైక్ ఆర్గానిజం అని. అది కూడా కరెక్ట్ ఆన్సరే. ఇఫ్ యూ కెన్ గో విత్ పీపీఎల్ఓ, మీకు మైకోప్లాస్మా అని ఇవ్వకుండా పీపీఎల్ఓ అని ఇచ్చినా అది కూడా కరెక్టే. సో ఇంకొకటి వచ్చి ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చి ఈ పీపీఎల్ఓని అసలు ఎవరు డిస్కవర్ చేశారు అని. సో ఈ పీపీఎల్ఓని ఎవరు డిస్కవర్ చేశారు అంటే నొకార్డ్ అండ్ రాక్స్ అనే వాళ్ళిద్దరూ డిస్కవర్ చేశారు, నొకార్డ్ ఇంకా రాక్స్. సో సెల్ అనేది బేసిక్ యూనిట్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ లివింగ్ థింగ్స్. సో దీన్ని అసలు ఎవరు డిస్కవర్ చేశారు, సెల్ అనేది బేసిక్ అంటే మనకి లివింగ్ థింగ్స్ కి ఒక బేసిక్ యూనిట్ అనేది సెల్ అనేది ఫస్ట్ చెప్పింది వచ్చి రాబర్ట్ హూక్. సో రాబర్ట్ హూక్ చెప్పాడు అంటే సెల్ వల్లే మన బాడీ అనేది ఉంది అని. దాని తర్వాత ద టర్మ్ సెల్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, అది కూడా రాబర్ట్ హుక్కే. సో అది ఏ బుక్లో ఫస్ట్ పబ్లిష్ చేశారు అంటే తన బుక్ మైక్రోగ్రాఫియాలో. సో రాబర్ట్ హుక్ ఫస్ట్ సెక్షన్స్ ఆఫ్ కార్కును చూశాడు. సో కార్కును చూస్తే అది యాక్చువల్గా ఏంటి, సో అది యాక్చువల్గా ఏంటంటే సెల్ వాల్. సో సెల్ థియరీని ఎవరిచ్చారు, సెల్ థియరీ ఇది చాలా పాపులర్ క్వశ్చన్. సెల్ థియరీని ఫస్ట్ ఎవరిచ్చారు అంటే షీల్డెన్ అండ్ స్వాన్ ఇచ్చారు. సో సెల్ థియరీ అసలు ఏం చెప్పింది, సెల్ థియరీ ఏం చెప్పిందంటే సెల్స్ ఆర్ ఫండమెంటల్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ప్లాంట్స్ ఇంకా యానిమల్స్. సో మెయిన్గా ఫండమెంటల్గా స్ట్రక్చరల్ యూనిట్స్ అనమాట ప్లాంట్స్కి యానిమల్స్కి ఫస్ట్ అదే స్టేట్ చేసింది. దాని తర్వాత ఇంకా రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా ఈ కాన్సెప్ట్ చెప్పింది ఎవరు, ఈ కాన్సెప్ట్ చెప్పింది రుడాల్ఫ్ విర్చో అని అతను. సో సెల్ థియరీ అనేది దేనికి అస్సలు అప్లై అవ్వదు, దేనికి అస్సలు అప్లై అవ్వదు అంటే వైరసెస్కి అస్సలు అప్లై అవ్వదు సెల్ థియరీ అనేది. మనకి ఆల్గే ఫంగై లిచెన్స్ ఆర్బీసీ ఆఫ్ క్యామెల్ అన్నిటికీ సెల్ థియరీ అప్లై అవుతుంది, కానీ వైరసెస్కి సెల్ థియరీ అప్లై అవ్వదు. ఎందుకంటే వైరసెస్ అనేవి సెల్యులర్ కాంపోనెంట్స్ అస్సలు కావు. యానిమల్ సెల్కి ప్లాంట్ సెల్కి మేజర్ డిఫరెన్స్ ఏంటి,
సో యానిమల్ సెల్లో అయితే సెల్ వాల్ ఉండదు, ప్లాంట్ సెల్స్లో అయితే సెల్ వాల్ ఉంటుంది. ఇంకొకటి ప్లాంట్ సెల్స్లో వాక్యూల్స్ ఉంటాయి, యానిమల్ సెల్స్లో సెంట్రల్ లార్జ్ వాక్యూల్ ఉండదు. సో ఇలా యానిమల్ సెల్స్ డిఫర్ ఫ్రమ్ ప్లాంట్ సెల్ ఇన్ నాట్ హ్యావింగ్ మెయిన్లీ వచ్చి సెల్ వాల్. దాని తర్వాత ఇంకొకటి వచ్చి సో ఏవి యానిమల్ సెల్లో మాత్రమే దొరుకుతాయి, ప్లాంట్ సెల్లో అసలు ఉండని ఒక ఇవి ఏంటి అంటే యానిమల్ సెల్లో దొరుకుతాయి, ప్లాంట్ సెల్లో మనకి దొరకవు, అదే సెంట్రియోల్స్ అనమాట. సెంట్రియోల్స్ అనేవి యానిమల్ సెల్స్లో ఉంటాయి, ప్లాంట్ సెల్స్లో ఉంటాయి ఉండవు. సో ప్లాంట్ సెల్ మేబీ వితౌట్, సో ప్లాంట్ సెల్స్ వచ్చి ఏవి ఉండకుండా ఉంటాయంటే సెంట్రియోల్స్ అనేవి ఉండవు ప్లాంట్ సెల్స్లో, అవి యానిమల్ సెల్స్లో ఉంటాయి. సెంట్రోజోమ్స్, సెంట్రియోల్స్ ఇవన్నీ యానిమల్ సెల్స్లో ఉంటాయి, ప్లాంట్ సెల్స్లో ఉండవు. ఇంకొకటి మెచ్యూర్ ప్లాంట్ సెల్లో ఏముంటుంది, సో సెల్ వాల్ ఉంటుంది, వాక్యూల్ ఉంటుంది, ప్రోటోప్లాజం ఇవన్నీ ఉంటాయి మెచ్యూర్ ప్లాంట్ సెల్లో. సో ప్లాంట్ సెల్ వాల్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్, మెయిన్గా ఏముంటుంది ప్లాంట్ సెల్ వాల్లో అంటే సెల్యులోజ్ ఉంటుంది. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకొక నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో కానీ హెల్ప్ఫుల్ అయితే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. సో ఇలాంటివి చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.